హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మేము లంబసింగి వెళ్ళాం. అప్పుడు పక్కనే ఉన్న చింతపల్లిలో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ప్రైవేట్ ఫామ్లో స్టే చేశాం. ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నా, వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చింతపల్లి చాలా అంటే చాలా బాగుంటుందండి. మన ఆంధ్రాలోనే లోయెస్ట్ టెంపరేచర్ రిజిస్టర్ అయ్యే ప్లేస్ అండి అది. ఇన్ఫ్యాక్ట్ లంబసింగి కంటే కూడా టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుందండి. లంబసింగికి చింతపల్లికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు లంబసింగిలో స్టే ఉండాలి అనుకుంటే ఈ చింతపల్లికి వెళ్లే రూట్లోనే టెంట్స్ రెంట్కి ఇస్తారు. మీరు కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. ఇది మేము స్టే ఉన్న ప్రైవేట్ ఫామ్ అండి. ఇందులో ఆర్గానిక్ ఫుడ్ కలర్స్ ఫార్మింగ్ చేస్తున్నారు. మీకు చూపిద్దామంటే ఆ మొక్కలు ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాయి. చుట్టూ కొండల మధ్యలో మినిమం పవర్ సప్లై కానీ వాటర్ ఫెసిలిటీ కానీ లేని ఈ ప్లేస్లో పిల్లలతో మిడ్ నైట్ వరకు మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ ఫామ్లో ఒక ట్రీ హౌస్ కూడా ఉందండి. ఇది చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. ఈ ట్రీ హౌస్ నుండి ఎటు చూసినా గ్రీనరీతో కొండల మధ్య స్టన్నింగ్ వ్యూస్ అండి. అసలు లంచ్ చేసిన తర్వాత ఎదురుగా ఉన్న కొండ మీదకి ఎక్కితే సన్సెట్ వ్యూ బాగుంటుంది అంటే ఫ్యామిలీతో అంతా కలిసి ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండ మీదకి వెళ్ళాం. కొంచెం కొండపైకి ఎక్కిన తర్వాత సన్సెట్ వ్యూ స్టార్ట్ అయిందండి. చూడ్డానికి ఎంత బాగుందో అసలు. ట్రెక్కింగ్ కి మధ్యలో టచ్ మీ నాట్ ప్లాంట్ కనిపించిందండి. మన చిన్నప్పుడు ఇవి ఎక్కడ పడితే అక్కడే ఉండేవి, ఇప్పుడు ఎక్కడో గాని కనిపించట్లేదు. సన్సెట్ చూడాలని కోరికతో మాకు తెలియకుండానే చాలా పైకి వచ్చేసాం. మొత్తానికి కొండపైకి వచ్చేసాం. ఎటు చూసినా అదిరిపోయే వ్యూస్ అండి. పైనుండి చూస్తే ఊటీలో ఉన్నట్టు అనిపించింది. మీరు లంబసింగి ట్రిప్ వీడియో చూడకపోతే గనక నేను పైన ఐ కార్డ్ లో ఇస్తా, మీరు అక్కడ చూడొచ్చు. కొండపై నుండి కిందకి వచ్చేసరికి ఫైర్ క్యాంప్ కోసం రెడీ చేస్తున్నారండి. ఇక్కడ 5 కల్లా సన్సెట్ అయిపోతుంది అండ్ విపరీతమైన చలి కూడా స్టార్ట్ అయిపోయింది. సో వెంటనే ఫైర్ క్యాంప్ వేసుకున్నాం.
ఇంత దూరం వచ్చాక బొంగు చికెన్ తినకపోతే ఎలా అండి? సో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండే మా కోసం బొంగు చికెన్ కూడా ప్రిపేర్ చేశారు. ఈ బ్యాంబూ చికెన్ ని నేను కూడా ఫస్ట్ టైం అండి టేస్ట్ చేయడం. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది. ఈ బ్యాంబూ చికెన్ కోసం చికెన్ లో సాల్ట్, మసాలా, కారం, జీడిపప్పు ఇంకా ఆలివ్ ఆయిల్ వేసి ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ని బ్యాంబూ స్టిక్స్ లో వేసుకుని చివరిలో ఆకులు పెట్టి కవర్ చేసి మంటల్లో వేసి కాల్చుకోవాలి. ఈ బ్యాంబూ చికెన్ టేస్ట్ బాగా రావాలంటే సన్ ఫ్లవర్ ఆయిల్ కంటే ఆలివ్ ఆయిల్ తో చేస్తేనే టేస్ట్ బాగుంటుందంటండి. ఒక పక్కన బ్యాంబూ చికెన్ ప్రిపేర్ అవుతుంటే ఇంకో పక్కన మా కజిన్స్ రైస్ ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఈ చీకట్లో సెల్ లైట్స్ ఇంకా హెడ్ లైట్స్ పెట్టుకొని ఎంత కష్టపడుతున్నారో చూడండి. నైట్ అయ్యే కొద్దీ విపరీతమైన చలి పెరిగిపోయింది. అందరూ చలిమండ చుట్టూ చేరి చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఉండడం వల్ల నైట్ 1 వరకు ఉండి 1 తర్వాత చింతపల్లిలో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఇదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. పవర్ లేకుండా మినిమం ఫెసిలిటీస్ కూడా లేని ఈ ప్లేస్ లో అందరూ కలిసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.